బుద్ధిస్ట్ సింగింగ్ బౌల్ బౌద్ధ మతస్థుని గానం చేసే పాత్ర. ఇది ఎంతో అద్భుతాన్ని కలుగజేసే బౌద్ధ మతస్థుని గానం చేసే ఒక చిన్న పాత్ర. దీనిని ఒక ప్రత్యేకమైన లోహంతో తయారు చేస్తారు. దీనికి ఒక సన్నటి చెక్కపుల్ల కూడా ఉంటుంది. ఈ పాత్రను అన్ని వైపుల నుంచి లోపలికి చూడవచ్చు. ఎంతో అందంగా చెక్కి అద్భుతంగా మలచబడిన బుద్ధిని ప్రతిమ అందులో ఉంటుంది. అన్ని వైపుల నుంచి బుద్ధిని ప్రతిమ ఎంతో అందంగా కనిపిస్తుంది. ఈ పాత్రను ఒక పుస్తకంపై ఉంచితే అది స్థిరంగా ఎటూ కదలకుండా ఉంటుంది. ఇప్పుడు ఆ పాత్ర పైన ఒకవైపు ఆ చెక్క పుల్లతో చిన్నగా మీటి ఆ పుల్లను పాత్ర లోపలి అంచుల్లో మెల్లగా ఒత్తిడిని కలుగజేయాలి. నెమ్మదిగా అందులోని ధ్వని శబ్దం పెరుగుతుంది. ఈ ప్రయోగాన్ని మరలా మరలా చెయ్యాలి. ఇది జరగడానికి కారణం పాత్రలో శబ్ద తరంగాలు ఏర్పడడమే. మీటిన తర్వాత పాత్రలో పుల్లతో రాపిడి కలుగజేస్తే ఆ శబ్ద తరంగాలు విచ్ఛిన్నమై వాటి శబ్దం పెరుగుతుంది. తర్వాత మెల్లగా ధ్వని తరంగాల ప్రతిధ్వని తగ్గిపోతుంది. దీనిని మరలా పాత్రలో కొంచెం నీటిని పోసి మరలా పుల్లతోటి పాత్రను మీటితే నీరు కొంచెం కొంచెంగా పైకి తుళ్ళుతుంది. ఇది ఎంతో అద్భుతంగా కనిపించే ప్రయోగం.